బ్రిటిష్ పాలకుల తుపాకీలకు ఎదురొడ్డి నిలిచిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత అన్ని రంగాల్లో అడుగులు ముందుకు వేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. టంగుటూరి ప్రకాశం పంతులు 149వ జయంతి వేడుకలు స్థానిక ప్రకాశం భవనంలోని స్పందన సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. తొలుత స్పందనలు ఏర్పాటు చేసిన ప్రకాశం పంతులు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య, జేసీ తదితరులు పుష్పాలతో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చందు డాన్స్ అకాడమీ చిన్నారులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆహుతులను అలరించాయి. ప్రజలకు సేవలందించడానికి ప్రకాశం పంతులు తన జీవితాన్ని త్యాగం చేశారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె వినాయకం, డిపిఓ నారాయణరెడ్డి, డ్వామపీడి సీనారెడ్డి, సిపిఓ డి వెంకటేశ్వర్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి లక్ష్మీదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారిని అంజలి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు విశ్వవిద్యాలయం స్థాపించే విషయంలో కానీ, అట్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిర్మించే విషయంలో కానీ, తర్వాత మన విజయవాడ దగ్గర ఈ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో దాన్ని మరి చేపట్టే విషయంలో కానీ, ఇట్లా ఒక భావి తరాలకి అభివృద్ధి పరంగా ఉపయోగపడేటువంటి ఎన్నో పనులు ఆయన చొరవ తీసుకుని ఆ రోజున మరి గట్టిగా అవన్నీ కూడా ఒక దశకు వచ్చే విధంగా చేసినటువంటి ప్రయత్నం వల్లనే ఈరోజు మనం ప్రకాశం బ్యారేజ్ ద్వారా మరి ప్రకాశం జిల్లాకు కూడా 400,000 ఎకరాలు పైచీలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం బ్యారేజ్ ద్వారా వచ్చి కృష్ణా వెంటనే ద్వారా మరి చీరాల ఆ ఏరియా అర్థంకి ఏరియా కొంతవరకు అట్లాగే మన పరిచూరు కాన్స్టిట్యున్సీలో కొంతవరకు సాగునీరు తాగునీరు కూడా ఈరోజు ప్రజలు వినియోగిస్తున్నారు. మరి మీకు తెలిసిందే వెంకటేశ్వర యూనివర్సిటీ ఈ రోజున మరి అంతర్జాతీయంగా కూడా కేటగిరిస్తోంది. సో ఈ రకంగా మరి ప్రకాశం పంతులు గారు ఆయన రాజకీయ జీవితంలో ప్రజా సేవలో అందరికి కూడా ఆయన ఒక ఆదర్శప్రాయంగా నిలిచి మనకు మార్గదర్శనం అయ్యారు. మరి అటువంటి గొప్ప వ్యక్తి యొక్క జన్మదినాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. అట్లాగే మరి ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన చేసినటువంటి ప్రజా సేవని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మరి 1972లో ఆయన పేరు మీదనే ఈరోజు మనం ఏదైతే ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామో ఈ జిల్లా యొక్క పేరును ఆయన పేరు మీద పెట్టడం కూడా జరిగింది. సో దానివల్ల ఆయన మనం ఇట్లా సంవత్సరానికి ఒకసారి మననం చేసుకునేటువంటి అవకాశాన్ని మనకు కలిగింది. సో అట్లా మరి ప్రకాశం పంతులు గారు ఈ ప్రకాశం జిల్లా వాసినందుకు ఈరోజు ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఆయన్ను మరి కొనియాడాలి. ఆయన చూపించినటువంటి మార్గాన్ని మననం చేసుకోవాలి. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనందరం కూడా మరి తీసుకుని మనకు మనకున్న స్థాయిలో మనకున్నటువంటి శక్తి సామర్థ్యాల మేరకి మనం కూడా మన రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ,
దేశానికి చేసే సేవ విషయంలో కానీ మన మనం కూడా మన వంతు కృషి చేస్తే ఆయన జన్మదినానికి సార్థకత ఉంటుందని చెప్పి భావిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ప్రకాశం మంత్రులు గారి 149వ జయంతి ఉత్సవాలకి ఆహ్వానించినందుకు మన ప్రీతమ కలెక్టర్ గారు మిగతా అడ్మినిస్ట్రేషన్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిజంగా ఈరోజు టంగుటూరి ప్రకాశ బంధులు గారు లాంటి మహనీయులు మనం స్మరించుకోవటం చాలా అదృష్టం. ఎందుకంటే అలాంటి వ్యక్తులు, అలాంటి స్వాతంత్ర సమరయోధులు, అదేవిధంగా అలాంటి రాజకీయ నాయకులు వల్ల అలాంటి వారి వల్ల ఈరోజు మనం మన రాష్ట్రాన్ని ఏర్పరచుకోవటానికి కానీ అదేవిధంగా కరెక్ట్ గా చెప్పినట్టు ప్రకాశం బ్యారేజీ దాదాపు 4 లక్షలు ఎకరాలకి ఈరోజు సాగునీరు అందిస్తున్నారు. నిజంగా పెద్ద వరవది. ఆయన ఆ బ్యారేజీ కట్టడంలో చాలా ప్రముఖ పాత్ర వహించున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మన జిల్లాకి మన జిల్లా వాసి అయినందువల్ల మనందరం కూడా మన నిజంగా అదృష్టవంతులు అలాంటి వ్యక్తులు ఉండడం అనేది ఈనాటి తరానికి అంటే ఈనాటి రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, అడ్మినిస్ట్రేటర్ అవ్వచ్చు, అలాంటి నిస్వార్థ స్వార్థంగా చేసినటువంటి వ్యక్తుల్ని ఆదర్శంగా చేసుకుని మన రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళు అందరూ కూడా ఆయన్ని ఆదర్శం చేసుకుని ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి మంచి పనులన్నీ కూడా గుర్తుపెట్టుకొని అలాంటి వ్యక్తుల్లాగా మనం కూడా చేయాలని అందరూ కూడా ఆశించాలని చెప్పి చెప్పుకుంటూ ఈ ప్రోగ్రాం ఇచ్చినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను.